Hey viewers, hi, welcome to IndiaGlitz. Nenu mee Anjali. Right now mantho paatu Ram Gopal Varma garu unnaru and Adavi movie re-release cheyabothunnaru. Announcement aithe jarigindi, so dani gurinchi ayantho maatladi bolle nishan telusukundam. Hello sir. Hi, hi. Ela unnaru? ఓకే సారీ క్వశ్చన్ నచ్చదు కదా సార్, ఈ రీరిలీజ్ కహవా నడుస్తుంది కదా ఇప్పుడు, సో అడవి మూవీనే రీరిలీజ్ చేయాలని ఎందుకు అనుకున్నారు? మేము చాలా సినిమాలు చేయబోతున్నాం, ఇది జస్ట్ ఇది జస్ట్ హ్యాపెన్స్ టు బి ద ఫస్ట్. ఇది మా కాంబినేషన్లో, ఎందుకంటే ఇది కుమార్ గారు ఎప్పుడు కొన్నారు ఈ సినిమా, టోటల్ తెలుగు రైట్స్ ఆయన. సో నేను ఫిల్మ్ నేను డైరెక్టర్ కాబట్టి ఈ కాంబినేషన్లో వచ్చింది. దాని తర్వాత ఏదైతే చేస్తాం అందరు కలిసి చేస్తాం. ఇది జస్ట్ దిస్ ఊరికనే ఇది యాదృచ్ఛికంగా ఫస్ట్, ఇది అంతగా ఇదే ఫస్ట్ అనేది ఏం లేదు. అండ్ శివ మూవీ కూడా రీరిలీజ్ చేయబోతున్నాము అని చెప్పి అనౌన్స్ చేశారు. ఇప్పుడు శివ మూవీ అనేది బికాజ్ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాపర్టీ, అది అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు, అందుకే దే ఆర్ లుకింగ్ ఫర్ ద రైట్ టైం. ఓకే, అండ్ గోవింద గోవింద గులాబీ, సో ఇలాంటి టైప్ ఆఫ్ కూడా కొన్ని మేము చేస్తాం, కొన్ని వాళ్ళు చేస్తారు, ఎవరెవరు ఇది చేస్తాం అనేది ఆబ్వియస్లీ డిస్కషన్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. ఓకే సార్, అంటే ఇప్పుడు గోవింద గోవింద మూవీ లాంటి మూవీస్ మళ్ళీ ఇన్ ఫ్యూచర్ తీసేటట్టు ఏమైనా ఉన్నాయా? గోవిందా ఆల్రెడీ తీస్తాం కదా, మళ్ళీ ఎందుకు తీస్తాం? అంటే అలాంటి టైప్ ఆఫ్ మూవీ, అలాంటి జానర్, అలాంటి జానర్ అనేది ఇప్పుడేం అనుకోవట్లేదు. అండ్ సార్, బిగ్ బాస్ చూస్తున్నారా మీరు? బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏమైనా ఉందా? బిగ్ బాస్ ఎప్పుడు చూడాల, అంటే బేసికల్గా బిగ్ బాస్ వెళ్ళే ముందు అమ్మాయిని చూస్తాను నేను, అంతే. సో బిగ్ బాస్ అయితే చూడరు? అండ్ రీసెంట్ నేను నా లైఫ్లో ఒకే ఒకసారి సన్నీలోని వచ్చినప్పుడు చూశాను హిందీలో. ఓకే సార్, ఓన్లీ ఇప్పుడు మనకి టాలీవుడ్లో మాత్రమే రీరిలీజెస్ అవుతున్నాయి కదా, సో మీరు బాలీవుడ్లో కూడా బోల్డ్ అని మూవీస్ చేశారు, సో హిందీ మూవీస్ కూడా రీరిలీజ్ చేసే ఒపీనియన్? నటి కుమార్ లాంటి వాళ్ళు ఇంకా రాదు అక్కడికి. ఇప్పుడు నేను నేర్చి నేను చూసి నేర్చుకుని అక్కడ పుట్టాలి తమిళ్లోని అన్ని చోట్ల. అండ్ సార్, రీసెంట్గా రిలీజ్ అయినటువంటి గాడ్ ఫాదర్ మూవీ చూసారా? దాని మీద మీ ఒపీనియన్? చూడలేదా? ఓకే సార్, సో ఫైనల్గా ఇప్పుడు అంటే లైక్ అడవి మూవీ అప్పట్లో మనకి అంత సక్సెస్ అవ్వలేదు, సో ఇప్పుడు అంటే లైక్ ఫస్ట్ ఆ మూవీ రీరిలీజ్ చేస్తున్నారు, సో ఇప్పుడు జనాల దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నారు? అదే పాయింట్, నేను అప్పుడు ఆ టైంలో ప్రతి సినిమాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఆ ఎక్స్పెక్టేషన్ గబుక్కున్న వాళ్ళకి నెగిటివ్ రియాక్షన్ వస్తుంది. ఆల్రెడీ తెలుసు కాబట్టి దాంట్లో ఉన్న ఫ్లాస్ ఏంటో ఇప్పుడు వేరే విధంగా చూడటానికి అవకాశం ఉంది అనేది మా బిలీఫ్. హాయ్, దిస్ ఇస్ డింపుల్ హయాతి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, నేను మీ రవి వర్మ, సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్, సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.